హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే బిర్యానీ తెలుగు లాస్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. సో దానికి ఇక్కడ నేను ఒక ఐదు వరకు టమాటాలు తీసుకున్నాను. చేతితోని బాగా పిసుక్కోవాలండి, గట్టిగా రసం వచ్చేలాగా. బాగా పండిని తీసుకుంటే కనుక మనకు తొందరగా రసం అనేది వచ్చేస్తుంది. సో మనం టమాటాలన్నింటినీ ఇలా స్మాష్ చేసేసుకొని ఈ పిప్పి అనేది తీసి పక్కన పెట్టేయాలండి. సో టమాటాలు కనుక కొంచెం పచ్చిగా అనిపిస్తే కొంచెం సేపు వేడి నీళ్ళల్లో వేసి ఉంచి తర్వాత ఇలా రసం తీసుకోండి. సో ఇది మా అమ్మగారు ఉండి స్పెషల్ అండి, నేను ఇప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ట్రై చేయలేదంటే తినలేదని కాదు, మమ్మీ వండుతూ ఉంటుంది సో అక్కడ టేస్ట్ చేసేదాన్ని, ఇక్కడ మా ఇంట్లో వండుకోలేదు ఎప్పుడు. సో మనం ఇలా మొత్తం టమాటాకి సంబంధించి ఇదంతా తీసేయాలండి. సో ఓన్లీ మనం పల్పి రసం ఒకటే ఉంచుకున్నాము. సో ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తుందండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో పసుపు, కారం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందామండి. సో పోపు వేసుకుంటున్నామండి. ఫైనల్గా కొత్తిమీర. సో పోపు అంటే ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే, టమాటా రసం మీ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆవకే బిర్యానీ తెలుగు లాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మా అమ్మగారు నేర్పిన టమాటా రసం అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.